హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనూ టిటిడి దర్శన్ నేను మీ అన్నపూర్ణని తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగానే ఆఫ్లైన్లో ఆర్జిత సేవ బుకింగ్ ప్రాసెస్ని నేను మీకు లైవ్లో చూపిస్తాను అలాగే రిజల్ట్స్ వస్తే మనం ఎలా తెలుసుకోవాలి ఆ తర్వాత టికెట్ని ఎలా పొందాలి తర్వాత సుప్రభాత సేవ కానీ మీరు ఏ సేవకు సెలెక్ట్ అయితే ఆ సేవకు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియో ద్వారా లైవ్లో చూపిస్తూ నేను మీకు తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే మనం ఆర్జిత సేవ బుకింగ్ కౌంటర్ ఎదురుగా ఉన్నాము దీనికి ఆపోజిట్లోనే ఏఆర్పి కౌంటర్ కూడా ఉంది సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అండ్ పక్కనే సిఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే విఐపి బ్రేక్ దర్శనం వాళ్ళకి లెటర్స్లో దర్శన్ విత్ అకామిడేషన్ అని రాసినట్లయితే కొంతమంది టీబీసీ కౌంటర్ అని కూడా ఇస్తారు అని చెప్పాను కదా స్టాంప్ వేస్తారు అని అప్పుడు ఈ ప్లేస్కి వచ్చి రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది సో అన్ని చుట్టుపక్కలే ఉంటాయి మీరు ఎక్కడ ఎదుక్కోవాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ సేవకు ఎలా బుక్ చేసుకోవాలో తెలియజేస్తాను ముందుగా మనం సేవలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అప్పటి వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది ఆ టైంలో ఎవరైతే సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు ఆధార్ కార్డ్ని తీసుకొని డైరెక్ట్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా క్యూ లైన్ ఆ క్యూ లైన్లో లోపలికి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలా బుక్ చేసుకునే క్రమంలో కొంచెం క్యూ ఉంటుంది ఆ క్యూలో నిలబడి కొంతసేపు వెయిట్ చేస్తే మన టర్న్ వచ్చిన తర్వాత మనం ఏ సేవలో పార్టిసిపేట్ చేయాలి అన్నది వాళ్ళు అడుగుతారు అంటే ఏ సేవకి మీరు లక్కీ డిఫ్ వేయాలి అనుకుంటున్నారా అన్నది వాళ్ళు అడుగుతారు సో ఆ సేవకు లకీ డిఫ్ వేస్తాము అని చెప్తే అది సుప్రభాతం కావచ్చు లేదా తోమాల కావచ్చు అర్చన కావచ్చు కళ్యాణోత్సవ సేవ టికెట్స్కి కూడా వేయచ్చు సో ఆ సేవకు కావచ్చు మీరు ఇలా లైన్లో నిలబడి మేము ఫలానా సేవకు లక్కీ డిప్ వేయాలి అనుకుంటున్నాము అంటే లక్కీ డిప్ వేస్తాము వేసిన తర్వాత ఈవినింగ్కి రిజల్ట్స్ రావడం జరుగుతుంది మన ఫోన్కే ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ కానీ ఆ ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ కానీ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను చూసారా ప్రతిదీ మనకు బోర్డుల రూపంలో క్లియర్గా తెలియజేస్తారు ఏ ఏ సేవ ఉంటుంది ఆ సేవ కాస్ట్ ఎంత రిపోర్టింగ్ టైం ఏంటి అండ్ సేవ ఎన్ని గంటలకు ఉంటుంది ఎంతమందిని అలో చేస్తారు ఆ సేవ ఏ రోజు జరుగుతుంది ఇలాంటి అన్ని డీటెయిల్స్తో మనకి బోర్డ్స్ ఉండడం జరుగుతుంది అండ్ సేవకు రిస్ట్రిక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనం ఖచ్చితంగా సేవలో పాల్గొనే వాళ్ళు సాంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించాలి అండ్ సేవలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ డిప్లో ఇది ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అండి ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న ఆన్లైన్లో బుక్ చేసుకున్న అనివార్య కారణాల వల్ల మీరు వెళ్ళలేకపోతే మీ ప్లేస్లో ఎవరైనా వెళ్ళొచ్చా అని కూడా అడుగుతుంటారు అలా వెళ్ళడానికి వీలుండదండి మీరు బయోమెట్రిక్ ద్వారా టికెట్ అయితే తీసుకుంటారంట మీ ఫోటో తీయడం జరుగుతుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వేస్తాం కాబట్టి ఆ ప్లేస్లో ఇంకొని తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు నేను చెప్పాను కదా సేవలో పార్టిసిపేట్ చేయాలి అంటే సాంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలి అని అలా వేసుకునే క్రమంలో లేడీస్ అయితే పైఠా పావడిని కానీ శారీని కానీ కట్టుకోవాల్సి వస్తుంది లేదా డ్రెస్ వేసుకున్న విత్ చున్నీ వేసుకోవాల్సి ఉంటుంది అదే పురుషులైతే పైజామాని కానీ ధోతి షర్ట్ని కానీ లేదా పంచా షర్ట్ని కానీ ధరించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి బోర్డులో ఎవరెవరు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్లో రావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఆన్లైన్లో ఎలాగైతే ఎలక్ట్రానిక్ లక్కీ డిఫ్ వేసి టూ డేస్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఫైవ్ వరకు మనం లక్కీ డిప్ వేయచ్చు సిక్స్ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ లోపల మీకు మెసేజ్ అన్నది రావడం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదండి ఆ స్క్రీన్లో డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఏ సేవలకు ఈరోజు లక్కీ డిప్ వేయచ్చు అండ్ ఇప్పటిదాకా ఎంతమంది వేశారు అన్నది బట్ సిగ్నల్ రాకపోవడం వల్ల అలా బ్లర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను లక్కీ డిప్ వేసేసాను లక్కీ డిప్ వేసిన తర్వాత బయటకి వెళ్ళిపోతాము అలా వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్కి మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్ని చూపించి మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి వచ్చి అమౌంట్ని పే చేయాలి లక్కీ డిఫ్ వేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇలాంటి స్లిప్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది పిలిగ్రిమ్ నేము మీరు ఏ సేవకి వేశారు టికెట్ ఎంతమందికి వేసారు మీ మొబైల్ నెంబరు టోటల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది అలాగే మీరు సేవలో కానీ సెలెక్ట్ అయినట్లయితే ఈవినింగ్ మెసేజ్ వస్తుంది అని చెప్పాను కదా మెసేజ్ ఎలా ఉంటుంది డియర్ పిలిగ్రిమ్ యువర్ రాండమ్ అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ సుప్రభాత సేవ ఫర్ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఈజ్ అలెక్టెడ్ విత్ రెఫరెన్స్ నెంబర్ అండ్ పర్చేస్ ద టికెట్ అట్ కరెంట్ బుకింగ్ కౌంటర్ ఎయిట్ పిఎం టుడే మీకు సేవలో సెలెక్ట్ అయ్యారండి ఫలానా సేవకు సో ఆ సేవ టికెట్ మీరు ఎక్కడైతే సుప్రభాత సేవకు ఎన్రోల్ చేశారో అక్కడే వచ్చి ఎయిట్ లోపల అమౌంట్ని పే చేసి టికెట్ తీసుకోగలరు అని చెప్పి మెసేజ్ రావడం జరిగింది మీరు ఎయిట్ లోపల ఎగ్జాక్ట్గా టికెట్ తీసుకోవాలండి ఎయిట్ పైన వెళ్ళినట్లయితే ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ టికెట్ అలాగే ఉంటుంది ఇంతకుముందు అయితే ఆ టికెట్ని మళ్ళీ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు చూడండి నేను చెప్పాను కదా మార్నింగ్ ఆ స్క్రీన్లో సిగ్నల్స్ రాలేదు ఇప్పుడైతే సిగ్నల్స్ వస్తుంది చూడండి అర్చన అన్న సేవకు పది టికెట్స్ మాత్రమే ఇస్తారు తోమాల సేవకు కూడా పది టికెట్స్ ఇస్తారు అండ్ సుప్రభాత సేవకు మాత్రం యాభై టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సో ఈ యాభై టికెట్లకు గాను మనం ఎంతమంది అన్న రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాట్ అలా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఈవినింగ్ మాత్రం ర్యాండమ్ అలాట్మెంట్ జరుగుతుంది అలా జరిగినప్పుడు మీరు లక్కీడిప్లో కానీ అయినట్లయితే మీ ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం బయటకు వచ్చేసే మా ఆర్జిత సేవ బుకింగ్ కౌంటర్ బయటకి నేను చెప్పాను కదా ఆర్జిత సేవ బుకింగ్ కౌంటర్కి ఆపోజిట్లో ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద మీరు ఎవరైతే సేవకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క నెంబరు డీటెయిల్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయని ఏఆర్పి కౌంటర్ పక్కనే ఉంటుందండి చూసారా అక్షణ అన్న సేవకు కేవలం పది టికెట్లు మాత్రమే అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒకసారి ఇద్దరికి అంటే కపుల్గా కూడా మనం సేవలో టికెట్ని వేయచ్చు కొన్ని చూసినట్లయితే టూ టూ అని రావడం జరుగుతుంది కళ్యాణోత్సవంకి యాక్చువల్గా ఇద్దరే పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇంకొంతసేపు వెయిట్ చేస్తే తోమాల అర్చన సేవకి చూపిస్తుంది చూడండి అండ్ సుప్రభాత సేవకు కూడా కపుల్గా కానీ మనం టికెట్ ఎన్రోల్ చేసుకున్నట్లయితే పక్కనే బ్రాకెట్స్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లేస్లో టూ కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఫార్టీ వన్ బ్రాకెట్లో టూ అండ్ వన్ ట్వంటీ సెవెన్ బ్రాకెట్లో టూ అంటే ఇద్దరు కపుల్గా వేసుకున్నారన్నమాట తోమాల సేవకు పది టికెట్స్ అని అదిగోండి ఫైనల్గా సేవా టికెట్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది అండ్ టికెట్ ప్లేస్లో కూడా మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి మన నేము మనం ఏ సేవకు సెలెక్ట్ అయ్యాము రిపోర్టింగ్ టైం ఎక్కడ అండ్ ఎక్కడ నుంచి ఎంటర్ చేస్తారు అని చెప్పి వైకుంఠం వన్ నుంచి యాక్చువల్గా ఎంటర్ చేయాలి బట్ ఇక్కడ ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్తే క్యూ లైన్స్ అన్నవి ఏర్పాటు చేస్తున్నారు అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో రెండు గంటలకి రిపోర్టింగ్ టైం మూడు గంటలకు ఎగ్జాక్ట్గా సేవ అన్నది స్టార్ట్ అయింది త్రీ ఫిఫ్టీ కల్లా సేవ అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది దర్శనం మాత్రం అద్భుతంగా ఉంటుంది స్వామివారిని అతి దగ్గరగా ఫస్ట్ గడప నుంచి చూడవచ్చు ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ